నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు టీటీడీ ఈవో జేఈఓల ఘన స్వాగతం. ఐదేళ్లలోపు చంటి బిడ్డల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం. ఆనంద భరితులైన భక్తులు, టీటీడీకి ప్రశంసలు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం. కళాకారుల భజనలు, సంకీర్తనలతో ఓలలాడిన అలిపిరి పాదాల మండపం. తిరుమల శ్రీవారు తాత అని సంబోధించిన భక్తవరేణ్యుడు, తీర్థ కైంకర్యంతో స్వామి సేవలు తరించిన తిరుమల నంబి ప్రత్యేక కథనం. భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం బుధవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీఈఓ అనిల్ కుమార్ సింహ, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు ఉపరాష్ట్రపతికి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమల శ్రీవారిని ఐదేళ్లలోపు చంటిబిడ్డల తల్లిదండ్రులు దర్శించుకుని పునీతులయ్యారు. సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ మంది చంటిబిడ్డల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనే ఉన్నతాశయంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల రెండు రోజులు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి చంటిబిడ్డల తల్లిదండ్రులను టీటీడీ శుభదం నుంచి దర్శనానికి అనుమతించింది. ఈ నెల 30వ తేదీన తిరిగి ఈ అవకాశాన్ని 5 సంవత్సరాలలోపు చంటిబిడ్డల తల్లిదండ్రులు వినియోగించుకోవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో పంచుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ టైం పట్టకుండా తొందరగా అయిపోతుంది. పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అందువల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. మేము ఆన్లైన్ లో చూసి వచ్చినాము. 10వ తారీఖు మరి 30వ తారీఖు ఉందని చెప్పినారు మాకు. సో అందరూ మీరు దీన్ని చూసుకొని దయచేసి చిన్న 5 లోపు ఉన్న పిల్లల్ని తీసుకొని రావాలని నేను కోరుతున్నా. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్. నా పేరు రాజేష్. మాది పుంగనూరు. ఈ చిన్నపిల్లల్ని 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ దాకా ఈ దర్శనం అనేది చాలా మంచి నిర్ణయం సార్. చాలా బాగుంది కూడా ఈ దర్శనం. చిన్నపిల్లలకి క్యూలో ఇబ్బంది లేకుండా తీసుకురావడము, వాళ్ళు ఏడ్చడము ఇవంతా లేకుండా క్లీన్ గా వెళ్ళి దర్శనం చేసుకురావడానికి మంచి నిర్ణయం సార్ ఇది. నా పేరు విశ్వప్రసాద్ అండి. నేను తెనాలి నుండి వచ్చాను. చంటిపిల్లల దర్శనం అని, డైరెక్ట్ దర్శనం అని చెప్పి పెట్టి ఒక మహత్తర కార్యక్రమాన్ని పెట్టి ఈ దేవస్థానం వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేసి డైరెక్ట్ గా దర్శనానికి పంపించి ఏ అసౌకర్యం లేకుండా ఈ విధంగా దర్శనం కల్పించడం అనేది చాలా హర్షించదగిన విషయం. ఇలవైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్ర పవిత్రతకు భంగం కలగకుండా భక్తులు మెలగాలని టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ అన్నారు. ఇందుకోసం విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. తిరుమలలోని వరాహస్వామి అతిథి గృహం వద్ద బుధవారం భక్తులకు అవగాహన కల్పించారు. నియమ నిబంధనలకు విరుద్దంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే 0877-226-3598 నంబర్లకు ఫోన్ చేసి భక్తులు సమాచారాన్ని అందించాలని ఆకే రవికృష్ణ భక్తులకు పిలుపునిచ్చారు. తిరుమలలో ఉన్న చట్టాన్ని అమలు చేయడం కోసం ప్రత్యేకంగా విజిలెన్స్ నెంబర్స్ కూడా ప్రజలందరూ కూడా ముఖ్యంగా భక్తులందరూ తెలుసుకోవాలని, తిరుమలకు వచ్చే ప్రతి యాత్రికులు కూడా వాళ్ళ దగ్గరలో ఎటువంటి అపచారం జరిగినా, అదేవిధంగా ఎటువంటి సమస్యలు తలెత్తినా మాకు విజిలెన్స్ నెంబర్స్ ద్వారా మాకు తెలియజేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా భక్తులు ఎక్కడైనా దర్శన దళారీలు కానీ, రూమ్ దళారీలు కానీ తారసు పడినప్పుడు తక్షణం ఈ విజిలెన్స్ నెంబర్స్కి ఫోన్ చేయాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా తిరుమల నిఘా మరియు భద్రతా విభాగం మొత్తం కూడా భక్తులకి
ప్రత్యేకమైన సేవలు అందించాలి. ఎక్కడ దురుసుగా ప్రవర్తించకూడదని ప్రత్యేకంగా అందరూ కూడా మా సిబ్బందికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అందరూ కూడా తిరుమలలోని తిరునామం ధరించాలని చెప్పేసి మా సిబ్బంది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 20 లక్షల విరాళం సమకూరింది. చెన్నైకి చెందిన రాజారాం తిరుమలలోని జేఈఓ బంగళాలో కెఎస్ శ్రీనివాసరాజుకు ఈ మొత్తాన్ని డీడీ రూపంలో అందజేశారు. దాస సాహిత్య కళాకారుల మెట్లోత్సవంతో పవిత్రమైన అలిపిరి పాదాల మండపం మెరిసి మురిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో 3 రోజుల పాటు మెట్లోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 3,500 మంది దాస సాహిత్య కళాకారులు ఈ మెట్లోత్సవంలో భాగస్వాములయ్యారు. సంగీత సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలను భక్తజన రంజకంగా నిర్వహించారు. 3వ రోజైన బుధవారం తెల్లవారుజామున 1,000,000 మంది దాస సాహిత్య కళాకారులు అలిపిరి పాదాల మండపం చేరుకున్నారు. కర్ణాటక హరిదాసులు రచించిన సంకీర్తనలను ఆలపిస్తూ భజనలు చేస్తూ భక్తి పారవస్యంలో పులకించారు. దాస సాహిత్య కళాకారుల గోవిందనామ స్మరణలతో భజనలతో అలిపిరి పాదాల మండపం పులకించింది. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, ఇతర దాసభక్తి పరాయణులు అలిపిరిలోని పవిత్రమైన మెట్లకు పూజాదికాలు నిర్వహించారు. ఆ తర్వాత గోవిందనామ స్మరణలు చేస్తూ తిరుమల యాత్రకు బయలుదేరారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పేరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావే పాసుల ప్రవచన కార్యక్రమం భక్తురస భరితంగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలం ఆండాల్ తిరుప్పావే పాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావే ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావే ఉపన్యాసకుడు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావే పాసుర ప్రాశస్త్యం తిరునగర వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. కడప నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారుషి ఆలయంలో సీతారాములకు పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. భావనారుషి స్వామి సన్నిధిలో శ్రీ మహావిష్ణు అవతార స్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించింది. తొలుత భక్తులు చామంతి, గులాబీ, సంపెంగ, చిన్న రోజాలు, తులసి, మరువం, కనకాంబరాలను బుట్టల్లో ఉంచుకుని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. సీతారాములను వేదికపై కొలువు తీర్చి వర్ణమూల పుష్పాలతో మేళ తాళాల నడుమ పుష్పయాగాన్ని నిర్వహించారు. భక్తుల గోవిందనామ స్మరణలు, విష్ణు సహస్రనామాల సహితంగా జానకీరామునకు నిర్వహించిన పుష్పయాగం ఆద్యంతం భక్తిరస భరితం. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కొలువైన శ్రీ రంగనాయక స్వామివారి ఆలయంలో పుష్పయాగం నేత్రపర్వంగా జరిగింది. సువాసన భరిత మల్లెలు, చామంతులు, గులాబీలు తదితర 11 రకాల పుష్పాలను స్వామివారు ముందుంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్య సహితంగా స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. విరుల్లో దివ్య తేజస్సుతో అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. కృష్ణా జిల్లా పెనుగొంచి పోలులో కొలువైన శ్రీ తిరుపతమ్మ తల్లి రంగుల ఉత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తురాలిగా ప్రసిద్ది చెందిన తిరుపతమ్మకు ప్రతి 2 ఏళ్లకు పర్యాయం రంగుల ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా అమ్మవారు పెనుగొంచి పోలు నుంచి భక్తుల సంబరాల నడుమ ఊరేగింపుగా జగ్గయ్యపేటకు తరలి వెళ్లారు. జగ్గయ్యపేట గ్రామ వీధుల్లో భక్తులు అడుగడుగునా తిరుపతమ్మ తల్లికి స్వాగతం పలికి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. జగ్గయ్యపేటలోని రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గద్దెపై అమ్మవారిని కొలువు తీర్చి రంగుల ఉత్సవాన్ని ప్రారంభించారు. భారీగా భక్తులు గ్రామానికి చేరుకుని అమ్మవారిని సేవించి తరించారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో తిరుప్పావే పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావే పాసురాలను టీటీడీ జయంగారులు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం.
1200 ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాశురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాశుర వైభవాన్ని అనుసంధించుకుందాం. ధనుర్మాస వ్రతానికి పరికరాలు ఎన్నో వాద్య విశేషాలు, వాటిని ప్రసాదించమని ఈ పాశురంలో ఆండాళమ్మవారు అడుగుతున్నారు. గోపికలకు శ్రీకృష్ణ దివ్యానుభూతియే పరమ ప్రయోజనమని వివరిస్తున్నారు గోదాదేవి ఈ పాశురం ద్వారా. ఆండాళ్ తిరువడిగళే శరణం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష కైంకర్యాలు నిర్వహించిన భక్తాగ్రేసరులలో తిరుమల నంబి అగ్రగణ్యులుగా నిలిచారు. ఆ భక్తాగ్రేసరుడు తిరుమల శ్రీవారికి చేసిన సేవలకు గుర్తుగా తిరుమలలోని దక్షిణమాడ వీధిలో తిరుమల నంబి ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో అధ్యయనోత్సవాల చివరి రోజున తిరుమల నంబి వంశీయులచే తన్నీరమ్మదోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. గురువారం సాయంత్రం 5:30 తిరుమలలో తన్నీరమ్మదోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా తిరుమల నంబికి శ్రీవారికి నిర్వహించిన తీర్థ పుష్ప కలంకర విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శ్రీవారి భక్తులందరూ తెలుసుకోవాలనుకునే ఆసక్తికర అంశం, తిరుమల తొలి పౌరుడిగా కీర్తి గడించిన భక్తుడు ఎవరు, శ్రీవారు స్వయంగా తాత అని ఎవరిని సంబోధించారు, తిరుమల శ్రీవారి తీర్థ కైంకర్యంలో తరించిన భక్త శిఖామణి ఎవరు, ఆకాశగంగ ఎలా ఉద్భవించింది ఇత్యాది సందేహాలకు అన్నింటికీ సమాధానం శ్రీవారి పరమ భక్తాగ్రేసురుడైన తిరుమల నంబి. వైష్ణవులలో అగ్రగణ్యులైన తిరుమల నంబి 973లో జన్మించారు. శ్రీ వైష్ణవ తత్వ ప్రచారానికి వ్యాప్తికి విశేష కృషి చేసిన భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుమల నంబి స్వయాన మేనమామ. అలిపిరి పాదాల మండపం వద్ద రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను బోధించిన మహానుభావుడు తిరుమల నంబి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మహాభక్తుడైన తిరుమల నంబి శ్రీవారికి అభిషేకం నిర్వహించడం కోసం ప్రతిరోజు పాప వినాశనం తీర్థం నుంచి జలాన్ని తీసుకొచ్చేవారు. ఒకరోజు ఓ బోయవాడు ఆయనను మార్గ మధ్యంలో ఆపి తన దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇవ్వమని కోరాడు. అందుకు తిరుమల నంబి ఇది శ్రీవారికి నిర్వహించే అభిషేక జలమని నిరాకరించాడు. ఆ బోయవాడు తిరుమల నంబిని అనుసరిస్తూ ఒక పదునైన బాణంతో కుండను పొడిచి దాహం తీర్చుకున్నాడు. ఈ ఘట్టాన్ని చూసిన తిరుమల నంబి శ్రీవారి అభిషేక జలం ఇలా పరుల పాలైందని చింతిస్తుండగా ఆ బోయవాడు బాణాన్ని సంధించి జలధారను సృష్టించి ఈ జలాన్ని స్వామివారి అభిషేకానికి వినియోగించమని చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ చేష్టలకు విస్తుపోయిన తిరుమల నంబి తేరుకుని తనను పరీక్షించడానికి స్వయంగా శ్రీవారే ఇలా బోయవాణి రూపంలో వచ్చినట్లు తెలుసుకుంటాడు. అలా ఆ బోయవాణి రూపంలో ఉన్న శ్రీవారు సృష్టించిన పావన తీర్థమే తిరుమలలో ఆకాశగంగ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారి దక్షిణ మాడవీధిలోని తిరుమాలిగైలో తిరుమల నంబి జీవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ ప్రదేశంలోనే తిరుమల నంబి ఆలయాన్ని ఆయన వంశస్థులు నిర్మించి తిరుమల నంబి మూలమూర్తిని ప్రతిష్ఠించారు. ఇంకా ఈ భక్తాగ్రేసురుడి సన్నిధిలో తిరుమల నంబి ఉత్సవమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామి, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. శ్రీవారికి నిత్యం తీర్థ కైంకర్యం చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న తిరుమల నంబి సేవలకు ప్రతిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాల చివరి రోజు తన్నీరమ్మదోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇక నేటికి శ్రీవారికి నిర్వహించే తీర్థ కైంకర్యాన్ని తిరుమల నంబి వంశీయులే కొనసాగిస్తుండటం విశేషం. అలాగే శ్రావణ మాసం అనురాధ నక్షత్రం రోజు తిరుమల నంబి అవతారోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు తిరుమల నంబి మూలమూర్తికి పంచామృతాభిషేకం, విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలతో కర్పూర హారతిని సమర్పిస్తారు. టి
టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల నంది తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పండితులు పాల్గొని చతుర్వేద పారాయణం పఠిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయం నుంచి తీర్థ ప్రసాదాలను తీసుకువచ్చి తిరుమల నంబికి నివేదిస్తారు. ప్రస్తుతం తిరుమల నంది సన్నిధిలో ఆయన వంశస్థులైన టీకే కృష్ణస్వామి తాతాచార్యుల ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. అఖిలాంటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస యజ్ఞం చేసిన వారిలో ఎంతో మంది మహనీయులు, మహాత్ములు, ఆచార్యులు, ఆళ్వార్లు ఉన్నారు. అటువంటి ముఖ్యమైన ప్రప్రథమ శ్రీ వైష్ణవ ఆచార్యుడు ఎవరంటే ఆచార్య తిరుమల నంది, అంటే శ్రీశైల పుణ్యాని. ఆయన చాలా చిన్ననాటి నుంచి ఇక్కడ కొండకు వచ్చి స్వామివారి కైంకర్యం చేస్తూ ఉన్నవారు. ఇది ఈ స్వామివారు చేసిన ఈ కైంకర్యం ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఇది అది కాకుండా ఈ తిరుమల నంది చేసిన ఈ పెద్ద కైంకర్యానికి మెచ్చుకుని ఆయన శిష్యుడు ఆయన శ్రీ రామానుజాచార్యులు అధ్యయనోత్సవం మనిషి రోజు ఈ తిరుమల నంది చేసిన పెద్ద ఘనకార్యాన్ని అందరూ తెలియాలా అనే ఉద్దేశంతో తిరు తన్నీరపుది ఉత్సవం ఏర్పాటు చేశారు. ఈ తన్నీరపుది ఉత్సవం ఇప్పటికీ చాలా గొప్పగా అందరు చేస్తున్నారు. ఇది ఏమిటి, తీర్థ పరిష్కరణ స్వామివారే వచ్చి ఈ తీర్థం తీసుకున్నారు కాబట్టి దానికే తిరుమల చేసిన ఒక పెద్ద ఘనకార్యం చెప్తున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టి దోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877226779, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామనగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పాసురాలతో మేల్కొలుపుతారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయపూర్వమే స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేసి వివిధ రకాల పుష్పాలతో సర్వంగ శోభితంగా అలంకరించారు. ఆపై గోదాదేవి రంగనాథులను వేదికపై కొలువు తీర్చి అష్టోత్తరాల సహితంగా పుష్పార్చన నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తన్మయత్వం పొందారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అల్లూరు గ్రామం భక్తి పరవశంతో ఓలలాడింది. అల్లూరు పొలిమేరలో కొలువైన శ్రీ పోలేరమ్మ తిరునాళ్లతో ఆద్యంతం ఆధ్యాత్మిక తన్మయత్వం వెల్లివిరిసింది. ఇందులో భాగంగా పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. విశేష ఆభరణాలు, గజపూల మాలలతో అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి పురవీధులు ఊరేగించారు. కోలాటాలు, తప్పెట్లు, కోల నృత్యాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం విశేషంగా సాగింది. పరిసరాలు భక్తి తన్మయత్వంతో ఓలలాడాయి. విశాఖ మహానగరం వేపగుంటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో షోడశోపచార పూజలు విశేషంగా జరిగాయి. ప్రాతకాలమే పార్వతీ నందనుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేసి అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ ఆనంద్ బాగ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్పయాగం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు పాంచరాత్రాగముక్తంగా పలు రకాల పరిమళ భరిత పుష్పాలతో అత్యంత మనోహరంగా పుష్పయాగం చేశారు. శోభాయమానంగా జరిగిన పుష్పయాగాన్ని భాగ్యనగర వాసులు వీక్షించి తరించారు.
అలాగే బోయినపల్లిలోని ఆధ్యాత్మిక ఉత్సవ మండపంలో శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై దివ్యాభరణాలు, హారాలు, పూలమాలలు ధరించి మనోహరంగా దర్శనమిస్తున్న శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి వారికి పాంచరాత్రాలన పద్దతిలో అర్చక స్వాములు కళ్యాణోత్సవం నిర్వహించారు. యజ్ఞపూరిత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు ఇత్యాది ఘట్టాలను కమనీయంగా జరిపించారు. ధనుర్మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. స్వామివార్లకు నిర్వహించిన ఈ విశేష ఉత్సవాల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పు గోదావరి జిల్లా గుడిమిల్లంక గ్రామంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం ఘనంగా జరిగింది. పురాతన ఆలయంగా ప్రసిద్ది చెందిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలు స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం చేశాక మహిళలు కలశాలను ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించగా అర్చక స్వాములు మంగళ వాయిద్యాల నడుమ అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసునికి విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని తిరుప్పావై పాశురాలను పారాయణం చేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో సుదర్శన హోమం జరిగింది. ధనుర్మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ సుదర్శన యాగం నిర్వహించారు. తొలుత లక్ష్మీ నృసింహస్వామి వారికి నిత్య పూజలు చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ట తదితర క్రతువులను పూర్తి చేసి సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వరంగల్లోని కాపువాడ హనుమాత్గిరిపై వేయించేసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పుణ్య ప్రదేశంలో స్వామివారు స్వయంభూగా వెలశారు. ఈ నేపథ్యంలో స్వామివారికి ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఓరుగల్ల వాసులు స్వామిని దర్శించుకుని పరవశులయ్యారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాగనీరాజన వేదికపై బుధవారం వేణుగాన కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన ఆర్ త్యాగరాజన్, రమణి బృందం ప్రదర్శించిన వేణుగాన కచేరీ భక్తులకు వీణులు విందు చేసింది. త్యాగరాజస్వామి 171వ ఆరాధనోత్సవాల సందర్భంగా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో గాత్ర కచేరీ నిర్వహించారు. ఈ కచేరీలో పలువురు కళాకారులు త్యాగరాజస్వామి కీర్తనలను మధురంగా గానం చేశారు. వీణుల విందుగా సాగిన గాత్ర కచేరీని సంగీతాభిమానులు అధిక సంఖ్యలో వీక్షించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. 61,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.